నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రంజాన్ స్పెషల్ స్వీట్ సేమియా. స్వీట్ సేమియానే కాదు, పొడి సేమియా మెయిన్గా. ఎండు కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్, సేమియా మాత్రమే. ఇందులో పాలు అనేది ఎక్కడా లేదండి. చూడండి, చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. కొంచెం ఎండు కొబ్బరి షుగర్ కలిస్తే చాలు ఈ సేమియాకైతే, సూపర్ టేస్ట్ అన్నమాట. అందులోనూ ముఖ్యంగా ఎండు ఖర్జూరా కూడా ఉండాల్సిందే. మరి ఎలా అనేది ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ఇక్కడ చూడండి, ముందుగా నేను ఇక్కడ సన్న సేమియా, పొడి సేమియా కోసం, రంజాన్ నెలలో బాగా చేస్తారండి ఈ స్వీట్ అయితే. దీనికోసం ఇక్కడ నేను సన్నగా ఉన్న సేమియా తీసుకున్నాను. ఎండు కొబ్బరి పొడి అలాగే డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్, జీడిపప్పు, ఎండు ఖర్జూర, బాదం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంతోపాటుగా నెయ్యి అలాగే షుగర్ తీసుకున్నాను. షుగర్ని కూడా ఇప్పుడు నేను మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలాగా చేసి పెట్టుకుంటున్నానండి. మరి ఇవేమేమి చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడైతే నేను ఈ సేమియా అంతటిని కూడా ఇంత చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. మధ్యలో కట్ చేస్తున్నాను ఇలా ఇలా. ఇవి ఉడికించుకోవడానికి కొంచెం వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ముందుగా పొయ్యి మీద వాటర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం వేడి చేస్తున్నాను. ముందుగా ఇక్కడ నీళ్లు కాగేటప్పుడే ఇందులోకి నేను కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేశానండి. నెయ్యి వేయటం వలన సేమియా పొడి పొడిగా వస్తుంది, అందుకోసం అన్నమాట. ఇక్కడ చూడండి, నెయ్యి అంతా కరిగేటప్పుడే ఇందులోకి సేమియా కూడా వేసేస్తున్నాను. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచుతున్నాను, సరిపోతుంది. లో ఫ్లేమ్లో అయితే 1-4 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, సేమియా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేస్తున్నాను. ముందుగా ఇలా మొత్తం జాలీలో వంపేశానండి. వాటర్ అంతా పోయేదాకా పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను నెయ్యి తీసుకుంటున్నానండి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం. జీడిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం, ఎండు ఖర్జూర వేస్తున్నాను. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే పిస్తాను కూడా వేసుకోవచ్చండి. ఇందులోకి కొంచెం లైట్గా కలర్ మారే వరకు ఇక్కడ ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ మారేటప్పుడే ఇందులోనే కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ వేగిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత సేమియా మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. మొత్తం కూడా పొడి పొడిగా తీసేస్తున్నాను. కొంచెం ఆరితే చాలు, మొత్తం పొడిగా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఇవి ఆరేటప్పుడే కొంచెం నెయ్యి వేస్తున్నానండి. 1-2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేశాను. ఇవి సన్న సేమియా మనం ఉడికించాం కదా అని మెత్తగా అయితే అయిపోదండి. కొంచెం ఆరితే చాలు, మీకు ఎంత పొడిగా వస్తుందో చూపిస్తున్నాను. కొంచెం ఆరబెడుతున్నాను. ఇక్కడ చూడండి, పొడి పొడిగా వచ్చేసిన సేమియా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి అయితే ఎండు కొబ్బరి అయితే తీసుకోవచ్చు. అలాగే పంచదార, పొడి చేసి పెట్టుకున్న పంచదార 3 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను. నేను ఎండు కొబ్బరి మిక్సీలో వేసాను కాబట్టి మెత్తని పొడిలాగా వచ్చిందండి. మీరు షాపుల్లో తీసుకునేది అయితే డైరెక్ట్గా మనకి పీచ్ అంటే క్యారెట్ తురుములాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ కొన్ని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇవ్వాలి అనుకుంటే ఇవన్నీ ప్లేట్లోకి సర్దుకున్న తర్వాత కూడా మనం కొంచెం ఎండు కొబ్బరి అలాగే పంచదార పొడి వేస్తే మనకి డెకరేషన్ చూడటానికి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒకసారి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా ఎండు కొబ్బరిని
లైట్ గా స్ప్రెడ్ చేసేసాను. అలాగే పంచదార, ఇది మళ్ళీ కొంచెం పైన సేమియా మొత్తం కూడా ఇలా పట్ చేస్తున్నాను. నేను ఎండు కొబ్బరిలోనే యాలకలు కూడా వేసేసాను కాబట్టి ఇంకా సపరేట్గా యాలక్కాయ పొడి అయితే వేయట్లేదండి. చివరిగా కొంచెం ఎండు కొబ్బరి అలాగే పంచదార కలిపి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్, మరి చూడండి పొడిగా ఉన్న సేమియా రెడీ అయిపోయింది. మరి సేమియా పాలతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైంగా నుంచి చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.